హాయ్ ఫ్రెండ్స్, కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నమెంట్స్ నడుస్తున్నాయా లేక గవర్నమెంట్స్ కాన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాయా అనే క్వశ్చన్స్ 39th అమెండ్మెంట్ను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఎంతో చరిత్రను తనలో దాచుకుంది 39th అమెండ్మెంట్. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అనుసరించి కాన్స్టిట్యూషన్లో కొత్త విషయాలు చేరుస్తూ అవసరం లేని విషయాలను తీసివేస్తూ ఉంటాము. ఇలా చేయడాన్ని అమెండ్మెంట్స్ అంటారు. ఈ ప్రక్రియ అంతా పార్లమెంటు ద్వారా జరుగుతుంది. అయితే మిగతా అమెండ్మెంట్స్ కంటే 39th అమెండ్మెంట్ భిన్నమైనది. ఇది కాన్స్టిట్యూషన్ ఉనికినే ప్రశ్నించేది. కాన్స్టిట్యూషన్ను గవర్నమెంట్స్ తమ స్వార్థానికి ఎలా ఉపయోగించుకున్నాయని దీని వ్యవహారాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇది కాన్స్టిట్యూషన్కు అంటించిన మరకలను, దీని చరిత్రను పరిశీలించడం ద్వారా తెలుసుకుందాం. మన రాజ్యాంగంలో 329 ఆర్టికల్ న్యాయస్థానాల జోక్యంపై ఆంక్షలు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే 1975లో 39th అమెండ్మెంట్ ద్వారా 329A అనే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో చటుక్కున ప్రత్యక్షమైంది. అట్లే 1978లో మాయమైంది కూడా. అసలు ఇంతకు ఏం జరిగిందో చూద్దాం. 329A ఆర్టికల్ ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ ఎలక్షన్స్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు అనే విషయాన్ని తెలియజేస్తుంది. 39th అమెండ్మెంట్ ద్వారా 329A అనే ఆర్టికల్ను ఆగమేఘాల మీద 1975లో కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన వారు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. రాయ్బరేలీ నుండి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ల ఎలక్షన్ ఏ న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తూ ఈ నియమం పాస్ట్ టెన్స్కి కూడా వర్తించే విధంగా, అంటే గతానికి. దీన్నే ఇంగ్లీష్లో రిస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అలా గతానికి వర్తించేటట్టుగా 1975లో 39th అమెండ్మెంట్ ద్వారా 329A ఆర్టికల్ చేర్చబడింది. అయితే 44th అమెండ్మెంట్ ద్వారా 1978లో ఈ ఆర్టికల్ వెంటనే తొలగించబడింది. 1971లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడ్డారంటూ రాజ్ నారాయణ్ ఎన్నికల పిటిషన్ అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేశారు. ఇందిరాగాంధీ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారని న్యాయస్థానం విశ్వసించి ఆమె ఎన్నిక చెల్లనేరదని తీర్పు ఇచ్చింది. వెనువెంటనే ఇందిరాగాంధీ ఆ తీర్పు నుండి బయటపడేందుకై కాన్స్టిట్యూషన్ను సవరించారు. 39th అమెండ్మెంట్ ద్వారా 329A ఆర్టికల్ వెంటనే చేర్చబడింది. ప్రధానమంత్రి, స్పీకర్లుగా ఎన్నికైన వ్యక్తుల ఎన్నికను ఏ విధంగానూ ప్రశ్నించే హక్కు లేకుండా ఈ ఆర్టికల్ రూపొందించబడింది. శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికకు ఈ ఆర్టికల్ వర్తించేలా భూతకాలానికి, అంటే పాస్ట్ టెన్స్కు కూడా వర్తించే విధంగా ఈ ఆర్టికల్ రూపొందించబడింది. ఇందిరాగాంధీ ఎన్నికలలో అవినీతికి పాల్పడినట్లు దాఖలైన పిటిషన్పై 1975 ఆగస్టు 11 మండే రోజున సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్నది. దానిని ఆపాలన్నది శ్రీమతి ఇందిరాగాంధీ ఆలోచన. అందుకుగాను ప్రధానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలయ్యే అవకాశం లేకుండా రాజ్యాంగాన్ని సవరించడమే ఏకైక మార్గమని ఆమె భావించింది. అంతే, ఆమె కనుసన్నలలో తదనుగుణంగా 39th అమెండ్మెంట్ బిల్లు రూపొందించబడింది. పార్లమెంటు నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా 1975 ఆగస్టు 7 అప్పటికప్పుడు ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబడి వెంటనే ఆమోదించబడింది. యుద్ధ ప్రాతిపదికన ఆ మర్నాడే, అంటే ఆగస్టు 8 రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించింది. అనంతరం ప్రజాస్వామ్య భారతావనిలో అప్పటి వరకు కనీ విని ఎరుగని విడ్డూరం చోటు చేసుకుంది. ఆగస్టు 9 సాటర్డే దేశంలోని 17 స్టేట్ అసెంబ్లీస్ సమావేశమై
ఆ అమెండ్మెంట్కు అంగీకారం తెలిపాయి. వెను వెంటనే ఆగస్టు 10th సాటర్డేన ఆ అమెండ్మెంట్కు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఆదేశాలను జారీ చేశారు. హాలిడే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత అధికారులంతా కార్యాలయాలకు హాజరయ్యారు. రాజ్యాంగానికి చేసిన 39th అమెండ్మెంట్ను ఎక్కడికక్కడ నోటీసు బోర్డులపై అంటించి యావత్ దేశానికి ఈ విషయాన్ని చాటి చెప్పేందుకు వారు ఉరుకులు పరుగుల మీద కదిలారు. ఆగస్టు 11th మండే నాడు సుప్రీంకోర్టు సమావేశం అయినప్పుడు ప్రధానికి వ్యతిరేకంగా దాఖలయ్యే ఎన్నికల పిటిషన్లపై విచారణ జరిపే అధికారం కోర్టులకు లేకుండా రాజ్యాంగాన్ని సవరించిన విషయాన్ని ఇందిరాగాంధీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఆ విధంగా ఆ పిటిషన్ వీగిపోయింది. ఇక తర్వాత తనకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులను అణచివేయడానికి ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని విధించింది. 1977లో జరిగిన 6వ లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా ప్రభుత్వం 1978లో చేసిన 44 అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ పొందుపరిచిన 329A ఆర్టికల్ను తొలగించింది. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగంగా కొనియాడబడే మన రాజ్యాంగాన్ని మన ప్రభుత్వాలు ఏ విధంగా తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాయో మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ.